పెద్దలు ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు గురుగారు ఆల్చి ప్రసాద్ గారికి ముఖ్య అతిథి శ్రీ చక్రపాణి గారి ఇన్అబ్సెన్షియా విశిష్ట అతిథి ఆత్మీయ మిత్రులు అవతాన సరస్వతి శ్రీ రాళ్ళపండి కవితా ప్రసాద్ గారికి మా కృష్ణక్క గారికి కళా పోషకులు మిత్రులు జయప్రకాష్ రెడ్డి గారికి సంజారాణి గారికి సోదరి భారతీదేవి గారికి వేదిక నలగించినటువంటి తదితర సత్కార గ్రహీతలకు ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి ప్రేక్షక మహాశయులకి మా ఆత్మీయ మిత్రులు శ్రీ నాగేశ్వరరావు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సమాంజలు. ముందుగా నాకు ఈరోజు ఈ గౌరవాన్ని అందజేసినటువంటి సోదరి భారతీదేవి గారికి నా మనపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు సత్కారం అందుకున్నటువంటి తదితర సత్కార గ్రహీతలందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఒక రెండు విషయాలు మీ ముందు ఉంచుతాను. ఒక 15 సంవత్సరాల క్రితం అనుకోని పరిస్థితుల్లో మా తల్లిగారిని ఒక వృద్ధాశ్రమంలో చేర్పించాల్సి వచ్చి అప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు మన భారతీదేవి గారు వృద్ధాశ్రమం గురించి తెలిసింది. అక్కడ మా తల్లిగారిని చేర్పించడం వెళ్ళినప్పుడు ఆవిడ అక్కడ వృద్ధులకు చేస్తున్నటువంటి సేవను చూసి చాలా ముగ్ధుణ్ణి అయిపోయాను. తర్వాత కాలక్రమేణ ఆ విషయం మర్చిపోయాను. మళ్ళీ ఒక 2 సంవత్సరాల క్రితం భారతీదేవి గారి సంస్థకు మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ఒక వ్యాన్ బహుకరించినప్పుడు మళ్ళీ వారి వృద్ధాశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ పాత స్మృతులన్నీ తలుచుకొని చాలా ఆనందించాను. మళ్ళీ భారతీదేవి గారి పరిచభాగ్యం లభించినందుకు ఎంతో గొప్ప వర్ణించలేనటువంత సేవ చేస్తుంటారు ఆవిడ. నేను స్వయంగా కళ్ళారా చూసి చాలా ముగ్ధునయ్యాను. వారు ముందు ముందు కూడా వృద్ధులకు తదితర అవసరం పొందిన వారందరికీ కూడా ఎంతో సహాయం చేయాలని వారి వెన్నంటి మేము ఉంటామని ఈ సభాముఖంగా వారికి తెలియజేసుకుంటున్నాను. ఇక రెండవది, ఈనాడు సాంస్కృతిక సేవారత్న అని ఆవిడ మాకు బిరుదునిచ్చారు. కానీ ఈ సాంస్కృతిక సేవని కళాకారులకు కళా సంస్థలకి అందజేయడానికి నాకు అవకాశం కలిగించేసినటువంటి నా మాతృ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గౌరవం దక్కుతుందని వినయపూర్వకంగా సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఎంచేతంటే నాకు ఎప్పుడైతే ఈ ఈజీఎం నన్ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా పిలుస్తారంటే ప్రజా సంబంధాలు మరియు సామాజిక సేవా బాధ్యత డిపార్ట్మెంట్లో నేను అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఈ పదవి ఈ పోస్ట్ నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా భావిస్తాను. ఇంకేత ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా మానసిక వికలాంగుల సంస్థలకు వృద్ధాశ్రమాలకు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇన్స్టిట్యూషన్స్కి ఎంతోమందికి సేవ చేసేటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా భాగ్యాన్ని నాకు కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అందుకనే ప్రతిసారి కూడా నేను ఇది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరంగా భావిస్తున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం లాభార్జన కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా మేము ఉన్నామంటూ తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా వచ్చిన లాభాల్లో 1% ఈ సంవత్సరం నుంచి 2% సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తూ వచ్చింది. గవర్నమెంట్ స్కూల్స్ ఎన్నో కూడా వాటికి ఫ్యాన్స్ వాటర్ ప్యూరిఫైయర్స్ కూడా అందజేస్తూ సమాజంలో మేము కూడా బాగుంటూ తెలియజేస్తూ వచ్చింది. ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక నేను ఆఫీసర్గా ఉంటుంది నాకు ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ రోజున ఇంతటి గౌరవాన్ని ఆపాదించినటువంటి నాకు కమలాగర సేవా ట్రస్ట్ అధినేత్రి శ్రీమతి భారతీదేవి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.